కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని మంత్రి హరీష్రావు ఆరోపించారు. వెలుగుల దీపావళి కావాలా, దివాలా తీసిన కర్ణాటక కావాలా ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని అన్నారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలంగాణ రైతులు గమనించాలని అన్నారు. అక్కడి ప్రజల ప్రభుత్వంపై ఇప్పటికే యుద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గెలిచే వరకు ఒక్క ఛాన్స్ అంటారని, ఆ తర్వాత ఎక్స్క్యూజ్ మీ అంటారని విమర్శించారు. వన్ ఛాన్స్ కాంగ్రెస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కర్ణాటకలో 6 నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. ఇలా బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల విషయంలో మాటలు చెప్పి చెప్పి చివరికి ఏం చేసిందంటే మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది. మహిళల పట్ల కూడా ఒక సంస్కారం లేకుండా, కేసీఆర్ గారి పట్ల కానీ మహిళల పట్ల కానీ ఒక సంస్కారం లేకుండా అటువంటి మాట్లాడేటువంటి నాయకుడు ఇలా పీసీసీ అధ్యక్షుడు ఉండడం, ఇది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి నాయకులు రేపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రం మళ్ళా 10 ఏళ్ళు వెనకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కార్తీక లాంటి సోదరిమణి ఇలా కంట తడబెట్టి పెట్టిన పరిస్థితి, ఆవిడను బాధపట్టే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిందంటే దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. మరి కార్తీక గారు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని, దుబ్బాక అభివృద్ధి జయంగా మా అందరితో కలిసి పనిచేస్తానని